చికోటి ప్రవీణ్ కెసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. చికోటి ప్రవీణ్ తో పాటు అతని సహచరుడు సంపత్ ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు అధికారులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ నేతలకు చికోటి ప్రవీణ్ బినామీగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కెసినో కోసం కోట్ల రూపాయలు హవాలా లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. గెలిచిన వాళ్లకు ప్రైజ్ మనీని హవాలా రూపంలోనే అందజేసినట్లుగా అనుమానిస్తున్నారు. అలాగే పంటల నుంచి కమిషన్ల రూపంలో ప్రవీణ్ కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు భావిస్తున్నారు అధికారులు. చికోటి ప్రవీణ్ కెసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. చికోటి ప్రవీణ్ తో పాటు అతని సహచరుడు సంపత్ ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు అధికారులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ నేతలకు చికోటి ప్రవీణ్ బినామీగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కెసినో కోసం కోట్ల రూపాయల హవాలా లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. గెలిచిన వాళ్లకు ప్రైజ్ మనీని హవాలా రూపంలోనే అందజేసినట్లుగా అనుమానిస్తున్నారు. అలాగే పంటల నుంచి కమిషన్ల రూపంలో ప్రవీణ్ కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు భావిస్తున్నారు అధికారులు. విదేశాల్లో క్యాంపులు పెట్టి మరీ కెసినోలు నిర్వహించాడు ప్రవీణ్. అయితే రేపటి విచారణలో చికోటి ప్రవీణ్ ఏం చెబుతాడన్నది ఆసక్తికరంగా మారింది. చికోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి సంపత్తును ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. తీగ లాగే కొద్దీ చికోటి ప్రవీణ్ భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో కెసినో నిర్వహించాడు చికోటి ప్రవీణ్. శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, థాయిలాండ్లో కెసినోలు నడిపాడు. ఇప్పటి వరకు విదేశాలకు సుమారు 1000 మందిని తీసుకెళ్లి జోదం ఆడించాడు చికోటి. ఈ నెల 8 నుంచి 17వ తేదీ మధ్యకాలంలో శ్రీలంకలో 2 సార్లు కెసినో నిర్వహించాడు. కొంతమంది పంటలను ఉదయం తీసుకెళ్లి సాయంత్రానికి హైదరాబాద్కు తిరిగి తీసుకొచ్చాడు. కెసినోలకు జూదరులని తరలించేందుకు చికోటి ప్రవీణ్కు అతని స్నేహితుడు సంపత్ సహకరించేవాడు. క్లయింట్స్ విదేశీ ప్రయాణాలకు అవసరమైన విమాన టికెట్లను సంపత్ బుక్ చేసేవాడు. దీనికోసం ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసేవాడు సంపత్. ఇలా సంపత్, ప్రవీణ్, మాధవరెడ్డి బ్యాంక్ అకౌంట్లలో భారీగా నగదు చేరింది. 8 చోట్ల నిర్మించిన సోదాల్లో భారీగా నగదును గుర్తించారు ఈడీ అధికారులు. ఆ డబ్బుకు సంబంధించిన లెక్కలు చెప్పమంటోంది ఇప్పుడు ఈడీ. చికోటి ప్రవీణ్ వ్యవహారానికి సంబంధించి, కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ప్రూఫ్స్ సాలిడ్గా ఉన్నాయా? ఎస్, దీనికి సంబంధించి అంటే చికోటి ప్రవీణ్ సంబంధించిన వ్యవహారంలో ఈడీ తన దూకుడు పెంచిందని చెప్పవచ్చు. చికోటి ప్రవీణ్ కు సహకరించిన వారందరినీ సంబంధించిన వివరాలు కూడా అంటే ఈడీ బయటికి తీసుకుంది. ఇప్పటికైతే సంపత్ కీలక పాత్ర పోషించాడు. సంపతే చార్టర్ ఫ్లైట్లు బుక్ చేశారు. సంపతే ఒక్కొక్క దగ్గర నుంచి 3 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారు. అంతేకాకుండా మొత్తం 7 నెలల్లో 7 దేశాల్లో క్యాసినో నిర్వహించారు. బిగ్ డాడీ అటా పేరుతో నిర్వహించిన ఈ క్యాసినోకి 100 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికీ వాళ్ళ అకౌంట్లలో 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్టు గుర్తించి, అంతేకాకుండా మనీ మొత్తం కూడా హవాలా రూపంలో ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రధానంగా డబ్బులు ఇండియాలో చెల్లిస్తే అక్కడ టోకన్స్ ఇచ్చి, అంటే క్యాషియో సంబంధించిన టోకన్స్ అక్కడ క్యాషియో ఆడుతున్న ప్రాంతంలో ఇచ్చినట్టుగా గుర్తించారు. అయితే మనం చూసినట్టయితే ప్రైజ్ మనీ కూడా పెద్ద మొత్తంలో ఇచ్చారు. అయితే టేబుల్ మీద కూడా డబ్బులు కూడా పెద్ద మొత్తంలో పెట్టి, అంటే కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు కూడా పెట్టి ఆడించినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ సంపతే మొత్తంగా ఈ హవాలా రాకెట్ వెనకాల ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే సంపత్ వెనకాల సినీ రంగ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నేతల హస్తం కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించిన డబ్బు మొత్తాన్ని కూడా హవాలా రూపంలో విదేశాలకు సంపత్ తరలించినట్టుగా కొన్ని ఆధారాలు లభ్యమైనాయి. మరోవైపు ప్రవీణ్ కూడా ఇదే తరహాలో కొంతమంది సంబంధించిన డబ్బుల్ని అటు హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా కూడా రేపు ఈడీ ముందుకు సంపత్, ప్రవీణ్, మాధవరెడ్డితో పాటు మరో ఇప్పుడు కూడా అటు ఈడీ ముందు ఆధారంగా ఉంటున్నారు. వీళ్ళు రేపు ఏం చెప్తారు, ఎలాంటి ఆధారాలు పొట్టి చేస్తారో ఈడీ కూడా వేచి చూస్తుంది. చక్రి రమేష్, ఇప్పుడు ఈ కెసినోలో గెలిచిన డబ్బును హవాలా రూపంలో తరలించడమే కాదు, ఇప్పుడు సెలబ్రిటీలకు పే చేసిన లక్షల కోట్లలో పే చేశాడు. మల్లికా షరావత్ కావచ్చు, ఇషారా బాగావచ్చు, ఇట్లాంటి సెలబ్రిటీస్కి, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీస్కి పేమెంట్స్ అయ్యాయి. ఆ పేమెంట్స్కి సంబంధించిన వైట్లో జరిగాయి, అవి కూడా హవాలా బ్లాక్ రూపంలోనే జరిగాయి. అది ఇప్పుడు కూడా ముఖ్యంగా మారింది. ఎందుకంటే సెలబ్రిటీస్ దాదాపు 20 మంది సెలబ్రిటీలు, టాలీవుడ్, బాలీవుడ్ సంబంధించిన 20 మంది సెలబ్రిటీలు అందరూ కూడా బిగ్ డాడీ అటాకు రావడం జరిగింది. వాళ్ళు వచ్చారు, స్టే చేశారు, కొన్ని రోజుల పాటు అక్కడ ఉండడం జరిగింది. కాబట్టి వల్ల సంబంధించి డబ్బులు పేమెంట్ ఏ విధంగా చేశారనే విషయం కూడా ప్రస్తుతానికి చర్చనీయ అంశంగా మారింది. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా వీళ్ళ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేశారా, చెక్ పేమెంట్ చేశారా, లేకుంటే డబ్బులు పంపించారా, లేకుంటే అవనాడు ఫోన్ లో డబ్బులు పేమెంట్ చేశారా, ఈ మొత్తం 4 ఫోనాల్లో
సెలబ్రిటీ ల డబ్బుల పేమెంట్ గురించి కూడా అటు ఈడి ఆరోపిస్తుంది. అయితే కొందరికి చిన్న చిన్న నటులకు అవాల రూపంలో డబ్బులు చెల్లిస్తే తెలుస్తుంటే పెద్ద హీరోలకు హీరోయిన్లకు మాత్రం పెద్ద మొత్తంలో ఆన్లైన్ రూపంలో చెల్లిస్తే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా అటు ఈడీ కొంత సమాచారం సేకరించింది. ఆ వరకు ఆధారాలతోటి ముందుకు వస్తున్నామని అధికారులు కూడా చెప్తున్నారు. రమేష్, ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఏ పార్టీల నాయకులు ఉండొచ్చు? ఒకవేళ అధికార పార్టీ నాయకులు ఉంటే కేసు నీరు గారి అవకాశం లేదా? దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ ఇటు అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది డిసిపి చైర్మన్ కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది సంబంధించిన మంత్రులతో కొంతమందితో సంబంధాలు ఉన్న వ్యవహారాలు కావచ్చు, వీడియోలు కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఏదైతే ప్రవీణ్ బర్త్డే పార్టీకి సంబంధించి చూసినట్లయితే కొన్ని కోట్ల రూపాయలను సంపద ఖర్చు పెట్టాడు. అంతేకాకుండా మెదక్ జిల్లా సంబంధించిన డిసిసిపి చైర్మన్ దేవేందర్ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. దాంతో పాటు మెదక్ తీసుకెళ్లి అక్కడ కూడా ఒక పార్టీ నిర్వహించారు. కాబట్టి అధికార ప్రతిపక్ష సంబంధించిన నాయకుల ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది చైర్మన్ల పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిపైన కూడా ఈడీ ఆరోపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్.